మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారంలో ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు ఎదురైనప్పటికీ వారం పూర్వార్ధంలో మంచి శుభఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో కేతుగ్రహ కారణంగా మీలో ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రతి పనిలో కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని మొదలుపెట్టడం మంచిదని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచమంలో శుక్రగ్రహ కారణంగా సంగీత సాహిత్య కళారంగాల వారికి నూతన అవకాశాలు బాగా లాభిస్తాయని తెలియజేయడం జరుగుతుంది. మరియు షష్ఠ స్థానంలో రవికుజుల కారణంగా మిత్రశత్రుత్వాలకు మిత్ర భేదాలకు వెళ్లకుండా జాగ్రత్త పడడం మంచిది. సప్తమ స్థానంలో బుధగ్రహ కారణంగా కుటుంబ సభ్యులలో బంధువర్గరీత్యా చిన్న చిన్న మానసిక సమస్యలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి బంధువర్గీయులతో చర్చించేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడడం చాలా ఉత్తమం. అష్టమ స్థానంలో రాహుగ్రహ కారణంగా ఏదైనా కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ ఆచితూచి వ్యవహరించడం, ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా భాగ్యస్థానంలో గురుగ్రహ కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగులకు ఈ వారం అత్యంత అనుకూలమని తెలియజేయడం జరుగుతుంది. లాభస్థానంలో శనేశ్వరుని కారణంగా అనుకున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మరియు ఆరోగ్యము, నూతన వాహన కొనుగోలు ప్రయత్నాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రయాణాల విషయంలో కూడా నిదానంగా నడపడం చాలా ముఖ్యమైన విషయంగా తెలియజేయడం జరుగుతుంది. మరియు అన్ని గ్రహాల వలన కలిగే బాధల నుండి ఈ వారం విముక్తులు అవుతారని కూడా తెలియజేయడం జరుగుతుంది. సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. మరియు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా మీకు సమస్యలు లేకుండా బయటపడగలరు. మరియు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిదని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఏళ్ళనాడిని ఉన్నప్పటికీ శనేశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు కనుక శని సంబంధమైన ఆలయాలను దర్శించండి. శనేశ్వర స్వామికి ప్రీతికరమైన తిల తైల అభిషేకాలను చేయడం వలన మీకు ఈ వారంలో శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి శనేశ్వర స్వామి ఆలయాలను సందర్శించండి, సకల శుభాలను పొందండి.